సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హనుమాన్ స్వాములు ర్యాలీలో ఓ యువకుడు కత్తితో డాన్స్ చేయడంతో మొదలైన వివాదం అరెస్ట్ లాటరీ చార్జ్ వరకు వెళ్లింది. చివరకు హనుమాన్ స్వాములతో పాటు బీజేపీ శ్రేణులు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరును బీజేపీ నేత బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఆయన హైదరాబాద్ నుంచి వెంటనే కరీంనగర్ వచ్చి బీజేపీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. హనుమాన్ దీక్ష స్వాముల ర్యాలీ సందర్భంగా ప్రశాంత్ నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద ర్యాలీలోకి ఓ యువకుడు దూరి కత్తితో హల్చల్ చేశాడు. కత్తి పట్టుకుని డాన్స్ చేశాడు. అతన్ని స్వాములు వారించినా వినకపోవడంతో గొడవ ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని యువకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని తమకు అప్పగించారని హనుమాన్ దీక్ష పరులు ఆందోళనకు దిగారు. ఓ హనుమాన్ భక్తుడు పోలీస్ వాహనాన్ని గట్టిగా పట్టుకుని గాల్లో వేలాడుతూ ఉండగా పోలీసులు వాహనాన్ని అలానే స్పీడ్ గా తీసుకెళ్లారు. హనుమాన్ భక్తులు పోలీస్ వాహనాన్ని వెంబడిస్తూ పరిగెత్తడంతో కొద్ది దూరం వెళ్లాక పోలీసులు వాహనాన్ని ఆపడంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో పోలీసులకు హనుమాన్ భక్తులకు మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. హనుమాన్ భక్తులను చెదరగొట్టి పోలీసులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని స్టేషన్ కు తరలించారు. ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదంలో పోలీస్ పెట్రోలింగ్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు త్రీ టౌన్ ఎదుట బైఠాయించారు. హనుమాన్ స్వాములతో కలిసి పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. స్టేషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. పలువురు హనుమాన్ భక్తులతో పాటు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది. హనుమాన్ భక్తులు బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసుల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి హుటాహుటిన కరీంనగర్ కు బయలుదేరిన బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమాన్ భక్తులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీతో ఫోన్ లో మాట్లాడి డిమాండ్ చేశారు. కింది స్థాయి అధికారులు చెప్పే అబద్దాలకు అనుగుణంగా వ్యవహరించొద్దని సూచించారు. కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు తిప్పడము, ఏదో రకంగా వ్యవహరించడము, దీన్ని అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దీక్షాపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వెంటనే పోలీసులు అవ్వడము, వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వాముల పట్ల దృష్టిగా వహించడము, ఇష్టానుసారంగా భాషను ఉపయోగించడము, దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకొని నిలబడి చుట్టూ కూడా పోలీసు వాళ్ళని అంత స్పీడ్గా ఇసుకపోవడము, సరే గొడవ ఏదైనా జరిగినొచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు. దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలీసులను తిట్టినట్టు ఇలా స్వామీజీ మాలో ఉన్నటువంటి దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు, ఇంకో తిట్టే ప్రయత్నం చేయరు. తప్పకుండా ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు. తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తర్వాత బాగా దింపినా అని చెప్పి మాట్లాడతారా? జరిగింది ఈ గొడవ జరిగినప్పుడు ఏం చేయాలి? పోలీస్ అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామిజన్స్కి పోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అనేక సంఘటనలు జరిగినాయి. జరిగినప్పుడు మేము సహకరించినాం, పోలీసుకు మేము సహకరించినాం. పోలీసులు ఎప్పుడు లాఠీలు తిట్టలే, లాఠీలు తీయలే, పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే. ఇది రెండవసారి కరీంనగర్లో, ఇది రెండవసారి. గతంలో మొన్న జరిగింది, అప్పుడు సహకరించడం, ఇప్పుడు జరిగింది. దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు చేయద్దు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.